అందరికీ నమస్కారం అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చీప్ లిక్కర్ని ప్రజలకు అందిస్తూ ప్రజల్ని దోచుకుంటున్నాడు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే అసలు సామాన్యులకి అందుబాటులో లేకుండా కేవలం 5-స్టార్ హోటల్లో ఉండే విధంగానే మద్యం పాలసీని నేను తీసుకొస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, ఇటువంటి చీప్ లిక్కర్స్ అన్నిటికీ కూడాను అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడే, తన హయాంలోనే ఈ చీప్ లిక్కర్స్కి అనుమతి వచ్చిందని చెప్తూనే మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దోచుకుతింటున్నటువంటి ఆ చీప్ లిక్కర్ని తను బ్యాన్ చేయకుండగా వాటి ద్వారానే వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఇంకొక మాట అనడం జరిగింది. ఈ పెద్ద మనిషికి అంటే చంద్రబాబు నాయుడికి నేను అక్క చెల్లెలకి అమ్మఒడి వేయడం లేకపోతే ఇంకొక అనేక పథకాల్ని అంటే అప్పనంగా డబ్బులు దోచిపెట్టడం ఇష్టం లేదు, అందుకనే దీని మీద నాన్న రాద్ధాంతం చేస్తున్నాడు అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఇటువంటి చీప్ లిక్కర్ని తీసుకురావడమే దరిద్రం అనుకుంటే డబ్బుల కోసం అంటే కేవలం మద్యం మీద రాష్ట్రాన్ని నడుపుతూ ఆ మద్యం మీద వచ్చేటువంటి డబ్బులతో పథకాలని పంచడం అనేది అది ఇంకా దరిద్రమైన విషయం. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది, అమ్మా అక్కలారా చెల్లెలారా, మీరు గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో మీ భర్త లేకుంటే మీ పెద్దమ్మ కొడుకు, మీ పెద్దనాన్న కొడుకు, నీ మనవడు, నీ కొడుకు వీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దోచుకుంటూ చీప్ లిక్కర్ రూపంలో దోచుకుంటూ వాటిని మళ్ళీ మీకే పెడుతున్నాడు. అంటే మీకు నెలకే సరే సంవత్సరానికి 10,000, 15,000, 20,000 వేస్తుంటే మీ ఇంట్లో మీ భర్తదో లేకపోతే మీ తమ్ముడుదో, మీ అన్నదో, మీ చుట్టాల్లో ఇంకొకరిదో ఎవరిదో ఈ పిచ్చమందు తాగి లివర్లు లేకపోతే ఇంకొకటి పాడైపోతే దానికి లక్షలాది రూపాయలు అవుతాయి. ఇటువంటి మద్యం మీద ఆధారపడి రాష్ట్రాన్ని నడిపేటువంటి పార్టీలు మనకు అవసరమా? మార్పు కోసం ప్రయత్నం చేయండి, జనసేనకు అండగా ఉండండి. జై హింద్.